డ్రగ్స్ దందాను పోలీసులు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా ముఠా సభ్యులు పలు విధానాలుగా డ్రగ్స్ సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబై క్రూస్ నౌకలో జరిగిన రేవ్ పార్టీలో ఓ మహిళా నిందితురాలు శానిటరీ నాప్కిన్స్ లో డ్రగ్స్ ను తీసుకువెళ్లారు. ఆమె నుంచి 5 గ్రాముల ఎండి పిల్స్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీ కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 3న ముంబై తీరంలో క్రూజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీపై ఎన్సీబీ దాడులు నిర్వహించింది. ఈ కేసులో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.